భువనేశ్వరి గారు ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో 5 కేజీలు తగ్గిపోయారు. అమ్మ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు? ఎందుకు ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఎందుకు కుట్ర రాజకీయాన్ని తెరలేపుతూ ఉన్నారు? నిజంగా బరువు తగ్గారంటే మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? మీరు తగ్గారని ఏ డాక్టర్ చెప్పారు? ఏ జైలు చెప్పారు? మీరు ట్వీట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పెట్టాలి కదా. సాక్షాత్తు జైలు శాఖ డిఐజీ గారే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు 66 కేజీల నుంచి 67 కేజీలు పెరిగారు అని చెప్పి. అంటే మీరు అబద్ధం చెప్పినట్టుగే కదా. మీరు ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఒకవేళ నిజంగా తగ్గితే సమస్య ఎక్కడ? భోజనం పంపిస్తున్నారు మీరు, మీ భోజనంలో కదా సమస్య ఉంది. దీనికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఒక మహిళ అయ్యుండి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం, అబద్దాలు చెప్పడంతో మీ గౌరవం ఏమాత్రం పెరగదు సరికదా? మీ గౌరవం తగ్గిపోతుందనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నానమ్మా. చంద్రబాబు నాయుడు గారికి 24 గంటలు డాక్టర్ పర్యవేక్షణలో ఉంచుతూ ఉన్నారు. అలాగే స్కిన్ సమస్య వచ్చిందని తెలిసిన వెంటనే డెర్మటాలజిస్ట్ ని పెట్టి పరీక్ష చేయించి వైద్యం చేయించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టింది ప్రభుత్వం కాదు, కోర్టు రిమాండ్ విధించింది ప్రభుత్వం కాదు, న్యాయస్థానం. ఆ విషయం మర్చిపోద్దు. మీ పార్టీ నాయకులైన నిమ్మకాయల చినరాజప్ప గారు గాని, పయ్యావల కేశవులు గారు గాని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి వచ్చి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా దృఢంగా ఉన్నారు, ప్రజల కోసం ఆలోచించేస్తూ ఉన్నారని చెప్పారు కదా. మీరిప్పుడు ఎందుకు ఇలా పచ్చి అబద్దాలు చెప్తూ ఉన్నారు? నిత్యం చంద్రబాబు నాయుడు గారిని రెగ్యులర్ గా మీరు కలుస్తూ ఉన్నారు కదా కుటుంబ సభ్యులు. నిజంగా అతనికి ఒక రిమాండ్ ఖైదీగా కావాల్సిన సౌకర్యాలు గాని భద్రత గాని తక్కువైతే మీరు కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు కదా. కానీ మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేవు కాబట్టి ఏ పిటిషన్ వేయకుండా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదమ్మా, ప్రజలు దీన్ని హర్షించరు. రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ఇలాంటి కుట్ర రాజకీయాలకు మీరు తెరలేపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటివి మానుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.